కూడా ఇంకొక రకంగా వ్యాఖ్యానాలు చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు ఇండస్ట్రీ పెద్దలు మోరోవర్ ఇంతగా తీవ్రంగా స్పందిస్తున్న కొంతమంది నేతలు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అప్పుడు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ విషయంలో కానీ లేకపోతే ఇతర సినీ ప్రముఖుల చిరంజీవి మీద కానీ లేకపోతే ఇంకా చాలామంది మీద ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఎవరు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు నటులే కదా పెద్ద నటులు కదా ఇండస్ట్రీలో అటువంటి వాళ్ళ మీద జరిగినప్పుడు అటాక్స్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదు వైసీపీ దాడులు చేస్తే కిక్కురు మనరా వైసీపీ దాడులు చేస్తే ట్రోల్ చేస్తే సి సోషల్ మీడియాలో అటాక్ చేస్తే మాట్లాడరా అలాగే బీఆర్ఎస్ విషయంలో కూడా బీఆర్ఎస్ హయాంలో కూడా చాలా దాడులు జరిగినాయి చాలా అటాక్స్ జరిగినాయి సినిమా వాళ్ళ మీద బట్ అప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు మాత్రం పొలం దీన్ని ఖండిస్తూనే ఎస్ డెఫినెట్గా కొండా సురేఖ మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు సమంత విషయంలో కానీ అక్కినేని నాగార్జున అక్కినేని కుటుంబంలో విషయంలో కానీ ఆయన చేసిన తప్పు అంటూనే వీళ్ళ స్పందన విషయంలో ఎవ్రీ టైం మీరు ఎందుకు ఇలా స్పందించడం లేదా దగ్గర దీంట్లో ఇది అయ్యారు దీంట్లో అనుకోకుండానే ఈ అటాక్లో తెలి తెలియకుండానే జూనియర్ ఎన్టీఆర్ విక్టు కూర్చున్నాడు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక రకంగా ఆయన మీద సమంత మీద ఎంత ట్రోల్ జరుగుతుందో కొండా సురేఖ మీద ఎంత ట్రోల్ జరుగుతుందో జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అంతే ట్రోల్ జరుగుతోంది అంత ట్రోల్ అవుతున్నాడు ఆయన మరోవైపు రోజా అట్లా సమంత మీద కొండా సురేఖ కామెంట్ చేశారో లేదో రోజా వెంటనే రియాక్ట్ అయ్యి తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి వాటిని ఇది చేయడానికి ఆమె రాజీనామా చేయాలి సంథింగ్ ఏదో ఆమె ఆ రేంజ్లో రియాక్ట్ అయ్యారు కానీ గతంలో ఆమె పవన్ కళ్యాణ్ని చిరంజీవిని ఎంత దారుణంగా తిట్టారో వాళ్ళ భార్యలు కూడా పదే పదే చెప్పడం కాస్త ఇబ్బందికరమే కానీ పవన్ కళ్యాణ్ భార్యలను కూడా మాట్లాడిన సందర్భంలో కానీ అప్పుడు ఎందుకు మీరు స్ప మిగతా వాళ్ళు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి పదే 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 జగన్ పవన్ కళ్యాణ్ విషయంలో కుటుంబం విషయంలో మాట్లాడితే ఎందుకు మాట్లాడలేదు దాకా ఎందుకు టికెట్ రేట్ల విషయంలో వెళ్తే చిరంజీవిని చిరంజీవితో పాటు వెళ్ళిన మిగతా సినీ పెద్దల్ని హీరోల్ని ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణంగా అవమానించినప్పుడు కూడా ఎవరు నోరెత్తి మాట్లాడలేకపోయారు ఇట్లాంటివన్నీ వస్తున్నాయి ఈ విషయాలన్నీ ఇక వీటన్నిటికీ పరాకాశం ఏంటంటే తెలంగాణ కాస్త ప్రశాంతమైన రాజకీయాలు ఉంటాయి కాస్త ప్రశాంతమైన భావజాలము లేకపోతే ప్రశాంతంగా మాట్లాడుకుంటారు ఏదో రాజకీయంగా రెండు మూడు అనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఈ దరిద్రమంతా అని అనుకుంటున్న టైంలో గవర్నమెంట్ మారిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాస్త కాస్త సెటిరేట్ అయ్యింది ఇలాంటి భాష లేదు తెలంగాణలో ఎందుకు ఈ దరిద్రం వచ్చి పడింది ఇప్పుడు అనేది కొంతమంది ప్రముఖులు జర్నలిస్టులు కావచ్చు విశ్లేషకులు కావచ్చు లేకపోతే సామాజికవేత్తలు కావచ్చు కొంతమంది బాధపడు పడుతున్నమాట వాస్తవం ఇది అన అవాంఛనీయమైన పరిణామం తెలంగాణ సమాజంలో అసలు ఆ ఆ మాటకు వస్తే ఏ సమాజానికైనా ఇది అవాంఛనీయ పరిణామమే ఇక్కడ కూడా ఎందుకు వచ్చింది అక్కడ అలాంటిది లేదు కదా అనేది అసలు ఇలాంటి భాషకి ఇలాంటి లిపికి ఎవరు మూలక మూలక మూలకారకులు ఎవరు సృష్టికర్తలు అంటే ఇక ఆ చరిత్రలోకి వెళ్తే చాలా ఉందిలే ఇరవై ఏళ్ళ చరిత్ర అంతా అదే కానీ కాకపోతే ఎందుకు అందరూ దాన్ని అలవాటు చేసుకుంటున్నారు అనేది ఒక అంశం సో దీని మీద మనం